నమస్కారం అండి. థ్యాంక్ యూ. మనకి ప్రభాస్ గారు చేసినటువంటి సాహో చిత్రం అద్భుత అద్భుత విన్యాసాలకి అద్భుత సందర్భాలకి కొన్నిటువంటి చేసినటువంటి ప్రభాస్ గారు ఆ విన్యాసం చాలా టెన్షన్ తీసుకొస్తుంది. సో హీరో హీరోయిన్ గారు చేసినటువంటి ఈ ఇద్దరికి మధ్య టెన్షన్ నెలకొల్పి ప్రేక్షకుడికి బాగా కొన్ని ఆనందింపజేసేటువంటి అంశాలు చిన్న ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకి ఇంకా లేటెస్ట్గా ఉన్నటువంటి మన తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో విభిన్న అటువంటి భాషల్లో చేసినటువంటి వారికి సో కొన్ని అన్ని కొన్ని సీన్స్ ప్రేక్షకుడిని అద్భుతం చేసేటువంటి సీన్స్ ఉన్నాయి. సో ఈ సీన్స్లో కొంత మనిషి టెన్షన్స్ వస్తాయి. ఇంకా ఇంగ్లీష్లో చేసినటువంటి ఇంగ్లీష్లో వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది సినిమా. కొన్ని ఇంగ్లీష్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ మాత్రం ఇతర తెలుగు లొకేషన్స్ మన తెలుగులో చేస్తున్నాయి, ఇంగ్లీష్లో చేస్తున్నాయి. కొన్ని సాంగ్స్ కనెక్ట్ అవుతున్నాయి. సో కొన్ని సీన్స్లో ఆ థ్రిల్లింగ్ ఫైట్స్ చేసినటువంటి ఫైట్స్ అసలు ఎలా క్రియేటివ్ చేస్తారని ఆ ఫైట్స్ మాత్రం అద్భుతమని ఎవరు చేయలేనటువంటి ఫైట్స్ని ప్రభాస్ గారు క్రియేటివ్ చేయడం అనేది విన్యాసం. సో టోటల్గా చాలా బాగానే ఉంది. సో వాళ్ళిద్దరికీ లవ్ కనెక్ట్ అనేది అసలు కొంచెం ఎమోషనల్గా ఉన్నట్టు మటుకు లవ్ సీన్స్ కొంచెం మెల్లగా ప్రమోట్ అయ్యేదో విధంగా ఉంది. నేను ఆనందం చేసినటువంటి సన్నివేశాల్లో ఫైట్ సీన్ హైలెట్ నాకు చాలా బాగుంది. సో టోటల్గా ఈ సినిమా సో లాస్ట్లో హైలైట్ చేసింది ఏంటంటే సో ప్రతి ఒక్క ఆడియన్స్ని యావరేజ్ ఎంకరేజ్ చేసే విధంగా ఫీలింగ్ ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.